பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் மல்லாண்ட தின்றால் மணிவண்ணன் சேவடி செவி திருக்காப்பு அடியோடு இன்னொரு ஆயிரம் பல்லாண்டு வடிவாயினின் வள மரமிட்டமான வாழ்ந்த மங்கையில் பல்லாண்டு. ஆ, வெரி குட் வெரி குட். சப்பட்ல வெரி குட். ஸோ ఈ పల్లాండు మీనింగ్ తెలియమా? చెప్పు, తెలుగులో చెప్పండి. పల్లాండు అంటే చాలా తెలుగులో పర్వాలేదు. మొత్తం ఎవరు ఎవరికి చెప్పారు ఈ పల్లాండు? సార్, ఆల్వార్స్ వచ్చి పెరుమాళ్ళకి పాడారు. నువ్వు బాగుండాలి, నువ్వు చల్లగుండాలి, నూరారు వందేళ్ళు బాగుండాలి, 1000 ఏళ్ళు బాగుండాలి, మన 10,000 సంవత్సరాలు బాగుండాలి, నువ్వు ఎన్నాళ్ళైనా బాగుండాలి, పల్లాండు పల్లాండు నువ్వు బాగుండాలని. మామూలుగా మనం ఏం చేస్తాము? దేవుడి దగ్గర పోయి నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, పిల్లలు బాగుండాలి, డబ్బులు ఉండాలి, ఇవి కదా చెప్తా. అందరూ పోయి స్వామి దగ్గరికి నాకు బాగుండాలి అంటారు. కానీ ఇక్కడ పెరియాల వారు ఏం చెప్పారు? నువ్వు బాగుండాలి అన్నారు కదా. ఈ పెరియాల వారికి అసలు పేరు తెలుసుమా? విష్ణు చిత్తులు. ఈ విష్ణు చిత్తులు కూతురు ఎవరు? ఆండాలు. ఆండాలు. మరి ఇప్పుడు చాతురు ధనుర్మాసం కదా, 4వ రోజు ఇవాళ తిరుప్పావై తెలుసు కదా. సో ఈ విష్ణు చిత్తులు స్వామికి చెప్పారంట, వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వస్తారు కదా, వచ్చినప్పుడు స్వామి నువ్వు తొందరగా వెళ్ళిపో, అందరూ చూస్తున్నారు, దిష్టి తగులుతుందని చెప్పారు. స్వామి బాగుంటాడు కదా, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆరాముదన్ అంటే సంస్కృతం. ఎంత 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 చూసినా ఇంకా చూడాలి అనిపిస్తుంది. పెరుమాళ్ళు అంటే కదా, మురుగర్ను చూసినా అంతే, ఏ దేవుడిని చూసినా ఒక్కొక్క ప్రేమ ఉంటుంది కదా. అందుకని మనకి ఒక ఒక మూర్తి మీద నిష్ట ఉండాలి. నిష్ట అంటే ఇప్పుడు మీకు మురుగన్ మీద నిష్ట ఉంది, అది వెరీ గుడ్. దీన్నే భగవద్గీత చెప్తుంది, ఏకేహ కురునందన వ్యవసాయాత్మిక బుద్ధి, ఏకేహ కురునందన బహుశాఖ అనంతశ్చ బుద్ధయో వ్యవసాయ. అంటే ఏమిటి? మనం ఏదన్నా ఒకటి పట్టుకుంటే దాని మీదే ఉండాలి. ఇట్లా 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 పోకు, ఒక లక్ష్యం మీద ఉండాలి. మీరు ఇందాక కొంచెం ప్రాబ్లం వస్తుంది జాస్తి అని చెప్పారు. తెలుగు తెలియమా? కొంచెం తెలుగు వెనక్ కొంచెం కొంచెం తమిళదా. ఈ కర్మ ఇరిక అది ఎల్లారికి కామన్. అది వర్షిపుణ్యం శివ. ఓకే. సో లాస్ట్ నైట్ ఐ గేవ్ భగవద్గీత 2 1 పర్సన్ ఆటో వాళ్ళ ఈ గల్ శివ రాజా. వెరీ గుడ్. సి ఎవ్రీ వన్ హ్యావ్ కర్మ, బట్ దిస్ కర్మ డ్యూ టు ఐ హావ్ ట్రాన్స్లేటెడ్, ఎల్లాత్తులకి కర్మ ఇరికి. సరి, నెక్స్ట్. ఎవ్రీబడి హావ్ దట్ కర్మ డిపెండ్స్ ఆన్ అవర్ ప్రీవియస్ యాక్షన్స్. இந்த கர்மோங்கிறது போன ஜென்மத்தோட எதிரொலி தான், பிரதிபலிப்பு. வாட் வி டிட் வி டோன்ட் நோ. நம்ம என்ன பண்ணணுங்கிறது நமக்கு தெரியாது போன ஜென்மத்தில். பட் ஒன் பர்சன் இஸ் தேர், ஹி வில் ரைட் ஆல் அவர் ஆக்ஷன்ஸ். நம்ம என்ன பண்ணணுங்கிறத எழுதிட்டு இந்த ஜென்மத்தில் அவங்க பண்ணுவோம். இஸ் நேம் இஸ் சித்திரகுப்தா. சித்திரகுப்தா ஸ்ரீரங்கத்தில் கோவிலில் இருக்கு சித்திரகுப்தா. சித்திரகுப்தா இருக்காது. ஸோ that's why in English there is a saying, for every action there is an equal opportunity. Correct. Now you told, okay, now edhu pannalo adukku or opposite reaction irukum, nee edhu pannalo adukku result irukum. Meaning English law or slogan irukka paravilla theerla, give respect, take respect, appo take respect adha. So same ఫర్ ఎవ్రీ యాక్షన్ దేవిజే ఆపోజిట్ రియాక్షన్. అదే మరి హౌ వి అడ్రస్ ఆర్ ట్రీట్ అదర్ పర్సన్ ఆర్ ఆర్ అదర్ లివింగ్ బీయింగ్, సేమ్ దే విల్ డూ దట్. తమిళ తెలుగు நம்ம என்ன பண்ணுறோமோ அவங்க அதே இதை எழுத்தாப்பில் உள்ளவங்க என்ன பண்ணுறோமோ அதான் அவங்க ரிட்டர்ன் கொடுப்பாங்க நமக்கு அப்படின்னு. You told non-veg, okay, varam, just now. I told no, today is a Gita Jayanti Ekadashi, very, very Subhadina, wonderful, auspicious day. Why I told
టు స్టాప్, యు ఆర్ గుడ్ పర్సన్, యూ సే ఓకే ఓకే వెజ్. ఇఫ్ ఐ నెవర్ టెల్ యూ ఇట్ టుడే ఇస్ గుడ్ డే బట్ యూ బికమ్ బ్యాడ్ బాయ్, కరెక్ట్నా? దిస్ ఇస్ వన్ కర్మ, యువర్ కర్మ. వీ షుడ్ డూ ఆల్వేస్ గుడ్, నల్లదే పనను. కడవలక ఏది ఇష్టమా అదిదా చేయదు. విచ్ విచ్ గాడ్ డోంట్ లైక్ యూ షుడ్ నాట్ డూ. కడవలకి పిడికదు పన్న. వాట్ పీపుల్ సే, సమ్ పీపుల్ ఎంగ కడవలు ఎంగ ఇరికే కడవలు ఎంగ ఇరికే ఎల్లా ఇరికే కడవలు ఇద్దే గాడ్ ఇద్దే ఇద్దరు ఈ సీన్ అదర్వైజ్ ఈజ్ కలర్ డిఫరెంట్, మై హైట్ డిఫరెంట్, ఈజ్ నాలెడ్జ్ డిఫరెంట్, యువర్ నాలెడ్జ్ డిఫరెంట్, ఆల్ దిస్ ఆల్ హూ క్రియేటెడ్ ఎల్లాం గాడ్ కడవల్ దొరుకుతాం. సో యూ సీ దిస్ ఆల్ ఎయిర్పోర్ట్ బీగ్ ఎయిర్పోర్ట్ సంబడి ఈ సంబడి నాట్ డిజైన్డ్ హూ క్రియేటెడ్ కరెక్టా? సంబడి డిజైన్ ఇట్ అండ్ సంబడి మేడ్ ఏ ఫార్మ్ ఫర్ ఇట్, కరెక్ట్? సో వితౌట్ సంబడీస్ థింకింగ్ దిస్ మచ్ ఎయిర్పోర్ట్ విల్ నాట్ అపీర్, కరెక్ట్? కరెక్టా? యువర్ షర్ట్ సంబడీ స్టిచ్డ్, అదర్వైజ్ దిస్ షర్ట్ యూ కెనాట్ ఐ కెనాట్, కరెక్ట్? సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ మస్ట్ బి ఏ రీజన్ బిహైండ్ ఎ పర్సన్ ఇట్ దే. ఆ సీట్ నైసా ఇరికే యువకరంగ హూ మేడ్, సంబడి మేడ్ అండ్ సంబడి బ్రాట్, కరెక్టా? కరెక్టా? సో సన్ ఈజ్ కమింగ్ బై 6 o'clock అండ్ మూన్ ఈజ్ కమింగ్, స్టార్స్ ఈజ్ అప్పరింగ్, రెయిన్ ఈజ్ ఫాలింగ్. హూ ఈజ్ డూయింగ్ దిస్ ఆల్ వితౌట్ సంబడి? దట్ సంబడి ఈజ్ కాల్డ్ గాడ్. సో గాడ్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్, మెయిన్లీ ఈ స్టే ఇన్ అవర్ హార్ట్. What we are thinking, what we are doing, he is always watching. When we feel his presence, we never do bad things. Tell this, Tamil. So when you feel God in your heart, when you feel very good, comfort and cool and joy and peaceful, and you never do anything. When you feel God in your heart, when you feel very good, comfort and cool and joy and peaceful, నాకు దేవుడు ఆశీర్వాదం వస్తే కూడా, దేవుడు ఫీలింగ్ వస్తే కూడా నా మనసుల పూర్తిగా మార్పు వస్తుంది కదా అని వండర్ఫుల్ కదా. 10 వద్దు, 1% ఎన్ఎఫ్ దేవుడు చూపు, జస్ట్ వన్ లుక్ యూ విల్ గెట్ ఫుల్ లక్, లైఫ్ ఫుల్ ఆఫ్ హిక్. వితౌట్ గాడ్ లుక్ వీఆర్ ఫీలింగ్ సిక్, కరెక్టా? కరెక్టా? సో వీ షుడ్ ఆల్వేస్